సినిమా పేరు? అవునండి సినిమా పేరు. అదే అంటే సినిమా పేరేంటి? సినిమా పేరు పేరండి. అదేంటి? యాక్చువల్లీ మాకు వేరే పేరేం దొరకలేదు, అందుకని పేరు పెట్టాం. అదే అండి, ఆ పేరేంటి? ఇంకా అర్థం కాల, పేరని పేరు పెట్టాం. కొత్తగా ఉంది, యాక్చువల్లీ తేడాగా ఉంది. మా సినిమా కూడా అలానే ఉంటుంది. తేడాగానా? కాదండి, కొత్తగా. ఏరా చిను, అంటున్నావా? ఆమా అంటున్నా, మీకోసం విత్ ఎక్స్ప్రెషన్. అర్జున పాల్గొన, అర్జున పాల్గొన, అర్జున పాల్గొన, అర్జున పాల్గొన. చిన్ను, 5 నిమిషాల కరెంటు పోతుంది, క్యాండిల్ అక్కడ పెట్టి రెడీ చేసుకో. సరే అమ్మా. ఏంటి ఇంత కరెంటు, 5 మినిట్స్లో కరెంట్ పోతుందని చెప్తున్నారంటే అమ్మ ఏమైనా కరెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నారు అంటున్నారా? కాదు, మా కాలనీలో ఎవరైనా ఇలానే చెప్తారు. ఎందుకంటే మామూలుగానే మా కాలనీలో ఊరూరికే కరెంట్ ఇస్తారు. మీకు ఇట్లా వర్షం పడుతుందంటే పక్కా తీస్తారు. మీకు విషయం తెలుసా, మా కరెంట్ బిల్ చాలా తక్కువ వస్తుంది. మేము కరెంట్ తక్కువ వాడదామని కాదు, మా కరెంట్ ఉండేదే తక్కువ సేపు కాబట్టి. ఎవరు ఆ ఫోన్లో, ఎవరితో మాట్లాడుతున్నావు? కరెంట్ పోతే క్యాండిల్ వెలిగించుకొని వన్ రూమ్లోకి తీసుకొని రా, క్యాండిల్ అగిపెట్టి ఉంది కదా. సరే అమ్మా, మన కోసం ఏదో చేస్తున్నట్టున్నారమ్మా. ఇదిగో క్యాండిల్ రెడీ, నేను వాడింది ఇక్కడే ఉంది. అగ్గిపెట్ట కూడా రెడీ. చె, ఏమి టైమింగ్ రా, చూసినారా? నేనే కాదు, కరెంటు కూడా ఉంటుంది అమ్మ మాట. కరెక్ట్ టైం నిమిషాలు అంటే 5 నిమిషాలు పోయింది కరెంటు. ఇప్పుడు అగ్గిపెట్ట తిక్కోవాలి. అమ్మ దొరికింది, కానీ పడింది. అమ్మ దొరికింది, అబ్బాయి చూసినారా? మీకు అనిపిస్తూ ఉంటారులే, నీకెందుకు నా కరెంట్ కష్టాలు చెప్పుకోకపోయింటే నాకు బీ కష్టాలు తగ్గేవి. ఏదైతే ఉంది, హాకీ బ్యాట్ దొరికింది. అదే హాకీ ఏ తొందరగా వెలిగించి తీసుకొని రా. ఒక్కటి ఇట్లయితే నా చెయ్యి రంగాలకే పడిపోతాయి. సారీ, మీరు ఇక్కడ ఉన్నారు? ఇక్కడ ఎక్కడో దగ్గర, ఎక్కడో దగ్గర ఇంటర్ ఫ్యాండ్. సరే నా పని కానీ. ఇంకొక్కసారి ట్రై చేస్తా, ఈసారి అంటుకోకపోతే దీన్ని నేనే హ్యాండ్ ఇచ్చేస్తా. కరెంట్ వచ్చేసింది అమ్మయ్య. ఇంకానే నా బెదంపులు భయపడి ఈ అగ్గిపుల్ అంటుకోలే. అంటుకుంటే ఉన్న ఒక్క అగ్గిపుల వేస్తే అయిపోయేది. అగ్గిపుల సేఫ్. హో, మీరు ఇక్కడున్నారా? చూసినారు కదండి, అందుకే అంటుంటారు మనకి ఏం జరిగినా మంచికి జరుగుతుందని. వచ్చేస్తున్నానమ్మా, కరెంట్ వచ్చేసింది. మళ్ళీ పోయింది కానీ తొందరగా తీసుకోనరా. అయినా ఏందిరా, ఒక్క అగ్గిపుల వెలిగడానికి ఇంత సేఫ్ చేశా నువ్వు? ఓహో, స్టవ్ వెలిగించడం ఈజీ అనుకుంటున్నారు అగ్గిపుల వెలిగడం? ఒకసారి మీరు రండి, తెలుస్తుంది. అయినా మీరు లోపల ఏం చేస్తున్నారమ్మా? ఇలాంటి టైంలో ఉన్నాయి కదా, కలిసి మెలిసి తోడు ఉండాలి. నీకు ఇష్టమని వేడివేడి అన్నంలోకి నెయ్యి ఎల్లిపాయ కారం వేసి కలుపుతున్నాను రా. నువ్వేమో కరెంట్ పోయింది కదండి, మరి ఎట్లా కలుపుతున్నారు? నేను చూడండి, మీ కిచెన్ ఇంచు పై ఇంచు తెలిసిన విషయం నేను మర్చిపోయినా. వచ్చేస్తున్నా. ప్లీజే, ఈ ఒక్కసారి అంటుకోవే. ఓ, అంటుకోవే అంటే ఫీల్ అయ్యి కదేమో. పోనీ, ఇలా ట్రై చేద్దాం. పోనీ, ఒక్కసారి వెలగవే, నీ వృత్తి ధర్మం నువ్వు చేయవే. సరేనా, ఓకేనా? ప్లీజే, ఓకే ఓకే. నీ పని మళ్ళీ చెప్తా. పెద్దలు చెప్తుంటారు మన కోసం అన్నం వెయిట్ చేయకూడదు రా, మరీ ముఖ్యంగా మనకి ఇష్టమైన వంట అయితే అస్సలు వెయిట్ చేయకూడదండి. ఇది నేను చెప్పాను అనుకోండి. అమ్మా, అది వెలిగడం నా వల్ల కావట్లేదు, కానీ నా అదృష్టం ఎక్కడ ఉందో చెప్తే తిని పడుకుంటా. వచ్చినావా? దారి మీద పెట్టినా చుట్టూ తీసుకో. ఏమి టైమింగ్ రా ఈ కరెంటుది?
పడేస్తామని. ఏం చేస్తున్నారా? ఉన్నాయిలే, నువ్వు వెళ్ళు, నేను వేరే చేసుకుని వస్తానులే. వద్దమ్మా, ఆకలి వెళ్ళి పడుకుంటా. ఏరా, అన్నం పడిపోయింది అని బాధనా? లేదమ్మా. పోనీ కరెంట్ పోయిందని బాధనా? కరెంట్ పోయిందని బాధ కంటే కరెంట్ వచ్చిందని బాధ ఎక్కువ. క్లియర్ కనిపిస్తాను పడిపోయినట్టు. రే, మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు ఉంటుందంటారా? ఇది పడిపోయిందంటే నీ పేరు లేనట్టే లెక్క. దాంట్లో ఏముంది? ఉన్నీలే. ఓహో, సరే, అన్నం మీద నా పేరు లేదు. సరే అమ్మా, కనీసం ఆ ఎలి ప్రకారం ఆ నీ మీద నా పేరు లేదా? నీకు ఏదైనా దొరకలేదంటే దాని మీద నీ పేరు లేనట్టేరా. నీకు ఏదైనా దొరికిందంటే దాని మీద నీ పేరు ఉన్నట్టురా. నీకు ఏదైనా దొరకాలంటే నీ పేరు ఉండాలిరా దాని మీద. అంటే దేనిపైన పేరు ఉండాలా? దేనిపైన అయినా సరే. సర్లేరా, వేడి వేడి పాలు తీసుకొని వస్తా నేను. పాలలో నా పేరు ఉంటుందంటారా? పాలలో ఏం భాగ్యం రా, దాంట్లో కలిపిన నీళ్ళలో కూడా నీ పేరు ఉంటుంది కదా. మన పేరు ఉంటుంది, ఉండాలి. మనకు కావాల్సిన పెద్దాని మీద మన పేరు ఉండాలి. ఉండాలంటారా? నాకు కావాల్సిన పెద్దాని మీద నా పేరు ఉండాలి. నాకు కావాల్సిన పెద్ద మీద నా పేరు ఉండాలి. ఏ చిన్న, ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదు ప్రేమ్, ఊరికే ఇట్లా. అయినా నువ్వేం నచ్చుకుంటూ వస్తున్నావు? చూసినా అక్కడ సైకిల్ ఏమైంది? ఏంది? నేను నా సైకిల్ కూడా కొట్టేశాడరా, అందుకే ఇలా. ఎందుకురా ఫీల్ అవుతున్నావు? ఆ సైకిల్ మీద నీ పేరు లేదు, అందుకే నీ దగ్గర లేదు, అంతే. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునరా సామి, మనకి ఏదైనా రావాలి ఉండాలి అంటే మన పేరు ఉండాలి దానిపైన. అమ్మ చెప్పింది నిన్న, ఆ సైకిల్ మీద నీ పేరు ఉండదు, అందుకే నీ దగ్గర లేదు, అంతేనప్ప. అబ్బో, అంత లేదు. సరే అట్లనే అనుకుందాం. మరైతే నా సైకిల్ మీద నా పేరు ఉంది కదా, అయితే నా దగ్గర ఏం రావాలి కదా నా సైకిల్. నీ సైకిల్ మీద నీ పేరు ఉందా? నేను ఎప్పుడు చూడలేదే. ఆ మరి, నేను వాడేదే సైకిల్ హీరో, క్లియర్ గా రాసుంటది కదా హీరో అని. సరే ప్రేమ్, ఇంతకీ పెద్ద ఏమాలనుకుంటున్నావు? పోలీసా? నా సైకిల్ కొట్టేసినట్టు పట్టుకోవాలని కాదు, అలాంటి వాళ్ళని పట్టుకోవాలని. మంచిదే. అయినా ప్రేమ్, ఇప్పుడు నీకు ఒకటి చెప్తా, పక్కా కరెక్ట్ బావేను. నువ్వు పోలీస్ అయినాక నీ పేరు ఆ యూనిఫామ్ మీద రాదు. ఆల్రెడీ నీ పేరు ఆ యూనిఫామ్ మీద ఉంటే అప్పుడు నువ్వు పోలీస్ అవుతావు. పా, ఏందిరా ఈ ఫామ్? ఈ డైలాగ్తో నీకు ఈ సబ్జెక్ట్ మీద మంచి పట్టు అనిపిస్తుంది, నాకు కూడా పేరు ఉండడం అనే కాన్సెప్ట్ని నమ్మాలనిపిస్తుంది. నమ్మాలి మరి, అసలు నిన్న రాత్రి తెలుసా వీళ్ళని అడుగు చెప్తారు. అసలు నిన్న రాత్రి నేను తినాలనుకున్నాం, ఇట్లా కింద పడిపోయింది. అప్పుడు అమ్మ వచ్చి ఈ పేరు ఉండడం అనే కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినారు. నాకు కన్వీనియంట్ గాను కన్వీనియన్సింగ్ గాను అనిపించింది. కన్వీనియంట్ గా ఎందుకు అనిపించింది అంటే, ఇప్పుడు ఒకవేళ క్లాస్లో నా ఫస్ట్ ర్యాంక్ రాలేదనుకో, అమ్మ అమ్మ నా ఫస్ట్ ర్యాంక్ రాలేదమ్మా, ఎందుకురా అంటే ఫస్ట్ ర్యాంక్ నా పేరు లేదమ్మా అని చెప్పేసి కవర్ చేసేసుకోవచ్చు. నేను ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అవ్వాలనుకుంటున్నా ఫ్రెండ్. ఆర్బీఐ గవర్నరా? సడన్ గా ఎందుకురా ఇప్పుడు? నిన్న బాగా ఆలోచించినా అసలు అన్నం మీద ఎందుకు నా పేరు లేదురా అని. తర్వాత అర్థమైంది, అన్నం మీద నా పేరు లేనందుకు కాదు, అగ్గిపుల్ల మీద నా పేరు లేనందుకు నేను అన్నం తినలేకపోయినా. ఒకవేళ అగ్గిపుల్ల మీద నా పేరు ఉండి వెలిగేసింటే క్యాండిల్ వెలిగేది, సో ఆ వెలుతురు నాకు ఆ ప్లేట్ కనిపించేది, సో కింద పడిపోయి తినేసేవాడిని. అంటే ఇదంతా వచ్చింది అగ్గిపుల్ల మీద నా పేరు లేనందుకు. అది సరే, దీనికి ఆర్బీఐ గవర్నర్కి సంబంధమేంట్రా? ఉంది ఉంది, చెప్తా పద. సరేలే అబ్బా, అగ్గిపుల్ల వెలిగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కరెంట్ లేదు కాబట్టి. మా ఏరియాలో అన్ని కరెక్ట్గా ఉంటేనే కరెంట్ తీస్తాడు, ఇక వర్షం పడుతుందంటే పక్కా తీస్తాడు. సరే మంచి కాలనీకి వెళ్దామంటే రెంట్ ఎక్కువ, అంటే డబ్బులు ఎక్కువ. ఇదే కాదు, మనం చూడాలనుకున్న టీవీ, నడపాలనుకున్న కారు, తిరగాలనుకున్న ప్రదేశాలు, చివరికి మనం ఉండాలనుకున్న ఇల్లు, ఇలా మనకు కావాల్సినవన్నీ మనకు కావాలి అంటే వాటన్నిటి మీద మన పేరు ఉండాలా. కానీ మనకు కావాల్సిన ప్రతి దాని మీద మన పేరు ఉండడం చాలా కష్టం. కానీ మనకు కావాల్సిన ప్రతిదీ డబ్బుతో కొనచ్చు.
అంటే మనకు కావాల్సిన వాటన్నింటి మీద మన పేరు ఉండక్కర్లే, డబ్బు మీద పేరు ఉంటే చాలు. అంటే నోట్ల మీద మన పేరు ఉంటే మనకు కావాల్సిన వాటన్నింటి మీద మన పేరు ఉన్నట్టే. నిన్న రాత్రి కూర్చొని చూసినా 10, 20, 50, 100, 200, 500 చివరికి 2000 నోటు మీద కూడా ఒకరి సంతకం కామన్, అంటే ఒకరి పేరు కామన్. ఎవరా అని చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. అందుకే డిసైడ్ అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయితా. మరి నువ్వు పేరు సంపాదించడం అని అంటావు, ఇది పేరుతో సంపాదించడం. ఆయన మొత్తం డబ్బు నీదైతే మాకేం ఉంటుందిరా. నేనేమంత సెల్ఫిష్ కాదు కదా ప్రేమ్, మీకు ముఖ్యంగా నీకు చాలా డబ్బు ఇస్తా. అప్పుడు కొంత సైకిల్ ఏంది, కొంత కారే కనుక. అమ్మయ్యా సరే అయితే, కానీ నాకు సైకిల్ కొట్టేసిన పేరు తెలిస్తే చాలరా. ఏ ఏ ఊర్లో ఉన్న హీరో సైకిల్స్ అన్ని వెతికేస్తే నా సైకిల్ మీద నా సైకిల్ కొట్టేసిన పేరు ఉంటుంది కదా, పట్టేసుకోవద్దు. నీకు కాన్సెప్ట్ అర్థం కాదు ప్రేమ్. ఒకవేళ వాడి పేరు ఉంటే నీ సైకిల్ ఎట్లయితే చెప్పు. సో ఓపెన్ చేయి, వాడి దగ్గర నువ్వు నీ సైకిల్ కొట్టేసుకొని నీ పేరు రాసుకో, అప్పుడుగా నీ సైకిల్ నీది కాదు. సరే అయితే వెళ్ళొస్తా. అలానే నా ప్లాన్ మన కాలనీ వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు, ఇలా పేరు ఆర్బీగా ఉన్న మొత్తం డబ్బు నాదే అని. మరి దొంగలు ఇప్పటి గురించి పెట్టేసుకుని అప్పటికి వాడుకుంటారు. వా ఏం తెలివిరా, ఆర్బీఐ గవర్నర్ ఏం తెలివి. సరే ఇందుకు ఏం పేరు రాస్తావేంటి, కాలనీలో ప్రతి ఒక్కరికి నీ పేరు చిన్ను అనే తెలుసు కదా, నీ పూర్తి పేరు ఏంది? అజిత్ గణేష్.